రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదిహేడు బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి మకరం ఈరోజు తిది అష్టమి ముగింపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఆ తర్వాత నవమి ప్రారంభం ఈరోజు దుర్గాష్టమి ఇంకా బుధాష్టమి కూడా అలాగే ఈరోజు అష్టమి నవమి తిథులు కలిసి ఉన్న రోజు ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ముగింపు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఆ తర్వాత శ్రావణ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ రోజు వజ్యం ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాష్ట్ర వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని వస్తువులను ముఖ్యమైనటువంటి వాటిని కొనుగోలు చేస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న ఖర్చులు జరుగుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కానీ మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈరోజు శుభవార్త వింటారు మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ మీ పై స్థాయి వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు ముఖ్యంగా మీకు ఇంతకుముందు చేసినటువంటి పనికి సంబంధించిన ఫలితానికి సంబంధించి ఈరోజు మీ పై అధికారులతో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే ఏ విషయంలో అయినా సరే ఈరోజు మీరు విభేదించడం మంచిది కాదు ముఖ్యంగా ఈరోజు మీరు మీ భాగస్వామికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నారు ముఖ్యంగా అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది ముఖ్యంగా అది మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషాన్ని కలిగించే విషయం అలాగే మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఇంకా దానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ప్రతి పనికి సంబంధించి కూడా ప్రాముఖ్యతను ప్రాముఖ్యతకు తగ్గట్టుగా ఈరోజు మీరు ప్రణాళికలను చేసుకుంటారు ఇంకా ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేస్తారు అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన ఫలితాన్ని పొందగలుగుతారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ఒప్పందాలను కానీ ఈరోజు మీరు చేసుకోకపోవడమే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ముఖ్యంగా మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు మీకు ఒక జ్ఞాపకంగా ఉంటాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో జీయం తక్కువగానో ఉంటుంది రోజు వారికన్నా కూడా ఈరోజు ఖర్చులు తక్కువగా ఉన్న కారణంగా మీకు మిగులు అనేది ఉంటుంది అలాగే ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చేయడానికి మీకు చాలా అనుకూలమైన రోజు వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చాలా తృప్తిగా ఉంటారు సంతృప్తిగా ఉంటారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపును మీరు పొందుతారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు గతంలో చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీ తోటి వారికి వచ్చినటువంటి వాక్వివాద విషయంలో మీరే న్యాయ నిర్ణయత ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు మీ భాగస్వామితో ఈరోజు చిన్న చిన్న విషయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు అయితే అది చాలా స్వల్పకాలమే ముఖ్యంగా ఒక పనికి సంబంధించి మీపై మీ భాగస్వామి ఒత్తిడి చేయడం అనేది మీకు అంతగా నచ్చదు మీ కుటుంబ వ్యవ మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ముఖ్యంగా అది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయం అయితే మీ టెన్షన్ కారణంగా ఈరోజు మీరు దానికి సంబంధించి చిన్న చిన్న తప్పులను కూడా చేస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను చిన్న చిన్న మార్పులను చేస్తారు ముఖ్యంగా మీ ఇంటిని ఈరోజు మీరు అందంగా అలంకరిస్తారు అలాగే ఇతరులకు సంబంధించిన ఒక విషయానికి సంబంధించి వారు చేయవలసిన పనిని మీరే స్వచ్ఛందంగా పూర్తి చేయడానికి అలాగే చాలా విషయాలలో కూడా ఈరోజు మీరు మీ కొత్త పద్ధతులను అమలుపరుస్తారు అలాగే ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు నిదానంగా ఓపికగా వింటారు ఈరోజు ఎవరితో కూడా మీరు విభేదించరు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్ని షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ఈరోజు మీరు చేసే ప్రయాణాలలో ట్రాఫిక్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు తెలియకుండానే ఈరోజు మీరు ఒక విషయంలో చెల్లించవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించుతారు అలాగే ఊహించినటువంటి ఖర్చులు కూడా ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కానీ మీ వ్యాపార పరంగా ఈ విషయంలో కూడా ఈరోజు మీరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి చాలా కొత్త విషయాల గురించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పనికి సంబంధించి ఈరోజు మీరు ప్రయాణాలు చేయవలసి రావచ్చును అలాగే మీ ఉద్యోగపరంగా ఒక విషయంలో ఈరోజు మీరే ముందుగా కాంప్రమైజ్ అవుతారు మీ భాగస్వామి చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మీరు వింటారు ముఖ్యంగా వారికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు అలాగే మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధను పడతారు అలాగే ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఆ పరిచయాలు స్నేహంగా మారి మీకు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగకరంగా కూడా ఉంటుంది అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు మీరు అనవసరమైనటువంటి పనులకు సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతి విషయంలో కూడా ఇతరుల యొక్క సహాయాన్ని అడగండి అలాగే మీ సంతానం పట్ల ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారి పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు గతంలోకున్న ఉన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈరోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా ఒక వ్యవహారం ఈరోజు మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ ఖర్చును మీకు కలిగించుతుంది అలాగే చాలా ఖర్చులు కూడా ఈరోజు మీరు వాయిదా వేసుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు ఎదుగుదలను చూస్తారు ముఖ్యంగా ఒక విషయంలో ఈరోజు మీ వ్యాపార పరంగా మీరు గతంలో చేసినటువంటి పనికి సంబంధించిన ఫలితాన్ని పొందుతారు అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా మీరే ముందుగా ముందుగా చేయాలి అని అనుకుంటారు అలాగే ప్రతి విషయం ఇంకా మీ యొక్క మీ ఉద్యోగపరంగా ప్రతి పనిలో కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారి పట్ల మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి మీ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేస్తారు అలాగే ఒక సమస్యగా ఉన్నటువంటి దానికి సంబంధించి పరిష్కార దిశగా ఈరోజు మీ భాగస్వామితో మీరు చర్చించి ఒక నిర్ణయానికి కూడా వస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు ఉంటారు ముఖ్యంగా ఒక విషయం మీరు ఈరోజు హ్యాండిల్ చేసిన విధానం ఎదుటి వారికి ఎంతగానో నచ్చుతుంది ముఖ్యంగా అది ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి చాలా లోతైన ఆలోచనలను చేస్తారు ముఖ్యంగా ఆ విషయంలో మీరు ఎవరిని నొప్పించకుండా దానిని పూర్తి చేయాలి అని అనుకుంటారు అయితే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం అందులో ఎక్కువగా ఉన్న కారణంగా మీరు దానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అలాగే ఈరోజు మీ కుటుంబ వ్యవ వ్యవహారాల పరంగా ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కోబోతున్నారు అయితే ప్రతి విషయంలో కూడా మీరు చాలా ఫ్రెష్ మైండ్తో ఆలోచించడం మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు గతంలో కొన్ని షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి అలాగే స్థిర ఆస్తి కొనుగోలు ఈ ఈరోజు చాలా అనుకూలమైన రోజు సింహరాశి సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది రోజువారికన్నా కన్నా కూడా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఖర్చులో కూడా ఎక్కువ వరకు కూడా విలాసాల కోసం లేదా దుబారా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి వ్యాపార రంగానికి చెందిన వారు లాభదాయకంగా ఉంటుంది కానీ మీ వ్యాపారానికి సంబంధించి ఈ విషయంలో కూడా మీరు అస్సలు తనంగా ఉండకూడదు మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా చాలా కాలం తర్వాత మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు విశ్రాంతిని పొందుతారు అలాగే ఈ రోజు మీరు ఏ విషయాన్ని కూడా ఇంకా ఏ పనిని కూడా అస్సలు వాయిదా వేయకూడదు అని అనుకుంటారు అలాగే మీ ఉద్యోగ సంస్థలో మీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు మీ భాగస్వామి పట్ల ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ముఖ్యంగా వారి కోసం విలువైన వస్తువులను కొంటారు అలాగే మీ భాగస్వామికి సంబంధించి ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా వారి యొక్క సలహాలను పాటిస్తారు ఇంకా వారికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి శుభవార్త వింటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఏ విషయంలో కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీపై అస్సలు ఒత్తిడి చేయరు అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా ఒక కొత్త ఆలోచన ముఖ్యంగా మంచి ఆలోచనను చేయబోతున్నారు అలాగే ఈరోజు మీరు మీ గురించే కాకుండా మీ చుట్టూ ఉన్న వారందరి గురించి కూడా ఆలోచిస్తారు ఇంకా ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు అయితే ఒక విషయంలో మాత్రం మీ స్నేహితులు ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ముఖ్యంగా మీరు ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మీ స్నేహితులు దానిని వద్దు అది అనుకున్న ఫలితం ఇవ్వకపోగా మీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి అనేటువంటి నిరుత్సాహకరమైన మాటలను ఈరోజు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అయితే మీరు అనుకున్న దానిని అనుకున్న విధంగానే పూర్తి చేయటం మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను పెట్టే విషయంలో మాత్రం ఈరోజు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి రాశి కన్యా రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది రోజు వారి కన్నా కూడా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు చేసే ఖర్చులలో ఎక్కువ వరకు కూడా దుబారా ఖర్చులే ఉంటాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉన్నప్పటికీ మీ వ్యాపార పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు కొనే కొత్త వస్తువులకు సంబంధించి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే మీ పై అధికారుల నుంచి ఈరోజు ఒక విషయానికి సంబంధించి మీ మీరు సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు అలాగే మీ ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు కొత్తగా ఆలోచిస్తారు ఇంకా ప్రతి దానికి సంబంధించి కూడా మీ తోటి వారి యొక్క సలహాను అడుగుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారి పట్ల మీకు ఉన్నటువంటి బంధం బలపడుతుంది ముఖ్యంగా మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈరోజు మీరు మీ భాగస్వామి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి కారణం లేకుండానే ఈరోజు మీరు ఎదుటి వారిని మెచ్చుకుంటారు ముఖ్యంగా వారి యొక్క మూడ్ని మార్చడం కోసం మీరు ఆ విధంగా చేస్తారు అలాగే ఈరోజు మీరు మీ హాబీస్కి సంబంధించి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలకు సంబంధించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి కోసం కూడా ఈరోజు మీరు ఎక్కువగా ఆరాట పడతారు అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా ఎవరితో కూడా విభేదించరు అలాగే ప్రతి దాంట్లో కూడా ఈరోజు మీరు చాలా సహజంగా ఆలోచనలు చేస్తారు మీ ఆలోచనలు ఇంకా ఈరోజు మీరు పనిచేసే విధానానికి సంబంధించి ఎవరి యొక్క ప్రమేయం అనేది ఉండదు ఇంకా ఎవరి యొక్క ప్రభావం కూడా మీపై ఉండదు కొన్ని సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు అలాగే ఈరోజు మీరు చాలా బాధ్యతాయుతంగా ప్రతి వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడం మాత్రం ఈరోజు కాకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది తులారాశి తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఎక్కువగా కూడా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేస్తారు ఇంకా ప్రతి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది అలాగే ఈరోజు మీరు మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఈ ఈరోజు ఒత్తిడి సాధారణంగా ఉంటుంది మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగ పరంగా ఈరోజు మీరు ఇంతకు ముందు కన్నా కూడా చాలా విశ్రాంతిగా ఉంటారు మీ పదోన్నతి లేదా వేతన పెంపుకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే ఈరోజు మీరు ఊహించిన విధంగా మీ ఉద్యోగం పరంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు వారి కోసం విలువైన వస్తువులను కొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు చిన్న చిన్న మార్పులను చేస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క అనుభవం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అలాగే ఆ సందర్భంలో మీరు చాలా తెలివిగా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారు అలాగే ఈరోజు మీరు మీకు సంబంధించినటువంటి మీ దగ్గర వ్యక్తులతో ప్రే మీపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని అడిగి మరీ కనుక్కుంటారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ దగ్గర స్నేహితుల దగ్గర ఏ విషయం కూడా దాచకూడదు అని అనుకుంటారు అలాగే మీ ఉన్నతి కోసం ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ముఖ్యంగా ఒక విషయంలో అవసరమైతే మీ దగ్గర వారిని ఈరోజు మీరు సహాయం కూడా అడుగుతారు అలాగే ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకంగా భావించే వ్యక్తిని కలుసుకుంటారు ఒక విషయానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు కలగా ఉన్నటువంటి విషయానికి సంబంధించి దానిని పూర్తి చేయడానికి ప్రయత్నాలను మొదలు పెడతారు ఎప్పటి నుంచో మీరు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా మీ స్నేహితులతో మాట్లాడుతారు అలాగే ప్రతి దాంట్లో కూడా వారి యొక్క సహాయాన్ని అడుగుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేయడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి అయితే మీరు అనుకున్నంత మేర మాత్రం ఫలితం ఉండకపోవచ్చు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా రోజువారీ ఖర్చులు ఈరోజు ఉండని కారణంగా ఇంకా ఈరోజు మీరు చేయవలసిన ఖర్చులు గతంలోనే చేసిన కారణంగా ఈరోజు మీకు మిగులు అనేది ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు మిగతా వారికన్నా కూడా ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల గురించి లోతైన ఆలోచనలను చేస్తారు మీ కుటుంబ సభ్యుల కోసం ఇంకా మీ కుటుంబ అవసరాల కోసం భవిష్యత్తు కోసం ఎక్కువగా మీ ఆలోచనలు ఉంటాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఎప్పటి నుంచో మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఈరోజు మీరు పూర్తి చేయాలి అని అనుకుంటారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు ఈరోజు మీ ఉద్యోగపరంగా ఎదుటి వారితో ముఖ్యంగా కొత్త వారితో పరిచయాలను ఏర్పరచుకుంటారు అలాగే ఒక విషయంలో ఈరోజు మీపై నుంచో డామినేట్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులతో విభేదిస్తారు అలాగే ఇప్పటి వరకు మీరు మౌనంగా భరిస్తున్న ప్రతి దాంట్లో దాని నుంచి కూడా మీరు బయటపడతారు ప్రతి విషయంలో కూడా మీ కింది స్థాయి వారి యొక్క సహకారం మీకుంటుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వారి యొక్క మన్ననలు మీకు ఉంటాయి అలాగే మీరు చేసే ప్రతి పనిని కూడా వారు మెచ్చుకుంటారు అలాగే వారి యొక్క ప్రోత్సాహం ఈరోజు మీలో మీకు నమ్మకాన్ని పెంచుతుంది అలాగే మీ యొక్క అభిప్రాయం ఇంకా ఈరోజు మీ భాగస్వామి యొక్క అభిప్రాయం ప్రతి విషయంలో కూడా ఒకటిగానే ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు ఈరోజు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడటం మాత్రం మంచిది కాదు ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీ కుటుంబ సభ్యులకు మీకు మధ్య చాలా వరకు కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా సున్నితమైన విషయాల గురించి ఈరోజు మీరు చర్చించకపోవడమే మంచిది అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు ఎదుటి వారిని చూసి నేర్చుకుంటారు అలాగే ప్రతి విషయానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తారు అయితే వీలైనంత ఎక్కువగా కూడా మీరు మౌనంగా ఉండాలి ఇంకా ప్రతి వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడూ కూడా ఎదుటి వారి దగ్గర ఈరోజు మీరు వ్యక్తం చేయకపోవడమే మంచిది ఈరోజు మీరు మీ దగ్గర స్నేహితులను కలుసుకుంటారు అలాగే వారితో మీ యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు ఎప్పటి నుంచో మీరు చాలా కాలం తర్వాత కలుసుకున్న కారణంగా ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు మీ స్నేహితులతో పంచుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్న స్వేచ్ఛకు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈ రోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అయితే మీ దగ్గర స్నేహితులకు ఈరోజు మీరు ధన సహాయం చేస్తారు కానీ అది మీ పొదుపుపై ప్రభావం పడకుండా చూసుకోవాలి అలాగే ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్య పరిష్కార దిశగా ఒకటిగా ముందుకు వేస్తారు అలాగే న్యాయపరంగా మీకు రావాల్సి ఉన్నటువంటి ధనానికి సంబంధించి శుభవార్త వింటారు అలాగే మీరు గతంలో చేసిన ఒక ఆర్థిక వ్యవహారానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఏ విషయంలో కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా ఒక విషయంలో మీ పై స్థాయి వారి యొక్క మన్ననలు మీకుంటాయి అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ప్రతి సందర్భాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ భాగస్వామి పట్ల ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే వారిపై మీ యొక్క ఒక ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామితో ప్రతి విషయానికి సంబంధించి కూడా చాలా క్లారిటీగా మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు ముఖ్యంగా మీ భాగస్వామి ఈరోజు ఇచ్చేటువంటి సలహా మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది ఏ విషయంలో కూడా ఈరోజు మీరు వారితో విభేదించరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఒక విషయంలో ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ఇప్పటి వరకు అవుతుందో కాదో అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా దానికి సంబంధించి మీ యొక్క ఆలోచన తీరు ఇంతకు ముందు కన్నా కూడా చాలా మెరుగ్గా ఉంటుంది అలాగే మానసికంగా ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితం ఈ రోజు మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది ప్రతి విషయంలో కూడా మీకు సహాయం చేసేవారు ఉండడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది అయితే ఈ రోజు మీరు ఏర్పరచుకునే పరిచయాలు మాత్రం అంత మంచివి కాకపోవచ్చు అందుకనే ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో వారితో బంధం మరి ఎంత దూరం కొనసాగకుండా చూసుకోవాలి అలాగే ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మిమ్మల్ని పొగిడేవారు మీకు సహాయం చేసేవారు మీ దగ్గరే ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడా చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈరోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మకర రాశి మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు మీరు ఏ పని మీద బయలుదేరినా కానీ ఆ పని చాలా అద్భుతంగా పూర్తి అవుతుంది ఆదాయపరంగా పరంగా ఈ రోజు మీకు ఆదాయం ఎక్కువగాను వియం తక్కువగానూ ఉంటుంది రోజువారీ ఖర్చుల నుంచి ఈరోజు మీరు విముక్తి పొందుతారు అలాగే ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చాలా కొత్త పనులను అమలుపరుస్తారు అలాగే చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే మీ వ్యాపార సంస్థలు ఇప్పటి మీతో విభేదిస్తూ వస్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడతారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి చాలా లోతైన ఆలోచనలను చేస్తారు మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు కొత్త ప్రాజెక్ట్ను అందుకుంటారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ తోటి వారితో మీ ఐడియాస్ ని పంచుకుంటారు అలాగే ఈ రోజు మీరు ఒక కొత్త డీలింగ్ కి సంబంధించి కొందరు కొత్త వ్యక్తులతో మాట్లాడబోతున్నారు మీ భాగస్వామితో ఈ రోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఒక విషయంలో మీ మాట తీరు ఎదుటి వారిని ఆకర్షిస్తుంది అలాగే మీ భాగస్వామిని ఉద్దేశించి ఈ రోజు మీరు చాలా విలువైన వస్తువులను కొంటారు వారిని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇప్పటి వరకు మీరు గుడ్డిగా నమ్ముతూ వస్తున్నటువంటి కొన్ని నమ్మకాల విషయాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తారు ముఖ్యంగా దానికి సంబంధించి ఎదుటివారు విభేదించినా కానీ మీరు మీ నమ్మకాల వైపే గట్టిగా నిలబడతారు అలాగే అది ఎదుటి వారికి కొద్దిగా స్వార్థపూరితంగా ఇంకా మీకు తెలియని తనంగా కనబడుతుంది కానీ ఆ విషయాలలో ఎంతవరకు మంచి ఉంది అనేది మీరు ఆలోచించాలి అలాగే ఈరోజు మీరు ఒత్తిడి కలిగించే పనుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది ముఖ్యంగా శారీరకంగా ఎక్కువగా కష్టపడడం ఈరోజు మీకు అంత మంచిది కాదు అలాగే మీరు గతంలో చాలా నిజాయితీగా చేసిన ఒక పనికి సంబంధించిన మన్ననలను ఈరోజు మీరు పొందబోతున్నారు ఇంకా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు భవిష్యత్తులో చేయవలసిన ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అలాగే ఈరోజు మీరు మీ దగ్గరి వారికి ధన సహాయం కూడా చేస్తారు ముఖ్యంగా అది ఎదుటి వారికి మీరు గతంలో చేసిన సహాయానికి గుర్తుగా ఈరోజు మీరు వారికి సహాయం చేస్తారు కానీ అది మీ యొక్క ఈరోజు అవసరాలకు సరిపోతుందా లేదా అని చూసుకొని చేయటం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీకు రావలసి ఉన్నటువంటి ధనం అందుతుంది అలాగే మీ వ్యాపార పరంగా మీరు గతంలో లోన్ కోసం ప్రయత్నాలు చేసి ఉన్నవారు అయితే ఈరోజు దానికి సంబంధించి శుభవార్త వింటారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వారి మధ్య ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇంకా మీరు ఈ మధ్య కొత్తగా ప్రారంభించిన వెంచర్ కి సంబంధించి మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు వారి వ్యాపారానికి సంబంధించి ఈరోజు చేసే ప్రతి ఆలోచన కూడా వారికి లాభాన్ని కలిగించుతుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు అసలు మీకు పని అనేది ఇది ఉండదు అలాగే ఈరోజు మీరు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఎక్కువగా దృష్టి పెడతారు అలాగే ప్రతి విషయంలో కూడా ఎదుటి వారు ఎలా చేస్తున్నారో చూస్తారు అలాగే ఈరోజు మీరు ఒక కష్టతరంగా ఎప్పటి నుంచో భావిస్తూ వదిలేస్తూ వస్తున్నటువంటి ఒక పనికి సంబంధించి సరియైన ఆలోచనను చేస్తారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ఇప్పటి వరకు మీ భాగస్వామి దగ్గర మీ విషయంలో రిమార్క్గా ఉన్నటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా మీ భాగస్వామికి నచ్చిన విధంగా మీరు ఉండేలాగా ఈరోజు మీరు ప్రయత్నిస్తారు అలాగే మీ భాగస్వామితో కలిసి ఈరోజు మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా ఉత్సాహంగానూ ఆరాటంగానూ ఉంటారు అలాగే చాలా సెన్స్ సున్నితమైనటువంటి విషయానికి సంబంధించి ఈరోజు మీరు మంచి వ్యక్తిత్వం వహించబోతున్నారు అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా మీ యొక్క స్పందన అనేది ఎదుటి వారికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఈరోజు మీరు హ్యాండిల్ చేసే తీరు ఎదుటి వారికి నచ్చుతుంది కూడా అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ప్రతి పని కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు అలాగే ప్రతి దాన్ని కూడా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఇంకా ఏమాత్రం రిస్క్ లేనటువంటి దిశగా ఈరోజు మీ యొక్క మాట తీరు అనేది ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే మీ దగ్గర బంధువుల పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు మీరు వ్యక్తం చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇప్పటి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే మీ వ్యాపార పరంగా కొన్ని విలువైన వస్తువులను అలంకరణ వస్తువులను కూడా కొంటారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈరోజు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనినే మీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ ఉద్యోగానికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు ఒక విషయంలో మీ పై స్థాయి వారి యొక్క మన్ననలను మీరు పొందుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వారి అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారు మీ కుటుంబ వ్యవహారంలో మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఎప్పటి నుంచో రోజు వారి ఫ్రీక్వెంట్గా చేస్తూ వస్తున్నటువంటి కొన్ని ఈ ఈరోజు మీరు మీ దగ్గర వారికి అప్పగెప్తా అప్పచెప్పుతారు అలాగే ఈరోజు మీరు ఒక విషయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు ఇంకా ప్రతి విషయాన్ని ఇంకా ప్రతి పనిని కూడా మీరు చాలా వరకు కూడా ఈరోజు పూర్తి చేస్తారు ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఈరోజు మీ యొక్క తీరు మీ యొక్క ప్రవర్తన ఎదుటి వారికి చాలా సంతోషాన్ని కలిగించుతుంది అలాగే అది ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇంతకు ముందు వరకు కూడా పూర్తి కాకుండా ఇంకా అసలు అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రతి పనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆలస్యమైన కారణంగా దానిని మీరే బాధ్యత తీసుకుని ఈ రోజు నుంచి పూర్తి చేయాలి అని అనుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి